జాతీయ నూతన విద్యా విధానం 2020 పేరు తో పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన సర్క్యులర్ 172 చేసి ప్రజా సంఘాలు ప్రజల ఆధ్వర్యంలో రాజం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నాలో డిమాండ్ మరియు ప్రాథమిక పాఠశాలను యథావిధిగా కొనసాగించమని కోరుతూ జాతీయ నూతన విద్యా విధానం 2020 అమలు పేరుతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రస్తుతమున్న ప్రాథమిక పాఠశాలలను రెండుగా విభజించి 1-2 తరగతులను సంసిద్ధత తరగతి కలిపి ఫౌండేషన్ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నట్లు 3-4-5 తరగతులను 3 కేమీ పరిధిలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో వారు విలీనం చేయబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఆ మేరకు సర్క్యులర్ 172 విడుదల చేసి పాఠశాల పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకుంటున్నది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు మాత్రం తీసుకున్నారు. కానీ విద్యాశాఖ అధికారులు పాఠశాల పునర్వ్యవస్థీకరణకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. విద్యను ఉంచాలి, ప్రజలందరికీ అందుబాటులో విద్యను ఉంచాలి.